ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జీవిఆర్ నమస్తే ప్రస్తుతం అంత ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయ్ మూర్తి గారు ఉన్నారు వార్తో మాట్లాడదాం నమస్కారం నమస్కారం అమ్మాయి అమ్మాయి గురుగారు ఇప్పుడు మనకి డిసెంబర్ నెల కాబట్టి కుంభ రాజు వారికి అంటే అసలు ఏ విధంగా ఉంటుంది ఈ నెలలో ఇప్పుడు కుంభ రాజు వారికి ఎల్ అని జరుగుతుందమ్మా ఫస్ట్ పాయింట్ అందరికీ తెలిసిందే హైపిచ్లో జరుగుతుంది ఇప్పుడు మొన్నటిదాకా నవంబర్ నెల వరకు మకర రాశిని ఎక్కువ పీడించింది ఇప్పుడు ఈ డిసెంబర్ నెలలో వీళ్ళను వదిలేసి ఈ కుంభరాశి వాళ్ళని పీడిస్తుంది అక్టోబర్ ముప్పై నుంచి ఈ యొక్క రాహువు ధనస్థానంలోకి వచ్చాడు కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళు వాళ్ళు కఠినమైనటువంటి పదజాలంతో అలాగే ఈ రాహు అంటే ఏంటి ఎంతసేపు కూడా దుర్వ్యసనాలకు అధిపతి డ్రింకింగ్ కాబట్టి కుంభరాశి వాళ్ళు వెళ్ళిన సెన్లో మొత్తం ఈ డ్రింకింగ్కి అలవాటు అయిపోతారు అంటే మొత్తం వందకు వంద మంది అయిపోతారా అండి అంటే అట్లా కాదు వ్యక్తిగత జాతకాలను బట్టి కానీ కామన్ ప్లాట్ఫారం కోట్ల మందికి చెప్తున్నాము కాబట్టి ఆ విధంగా దురుసు మాటలు మాట్లాడడం వల్ల లేకపోతే ఈ యొక్క మంచి చేసినా సరే మీరు తాగేసి ఉన్నవాడు మంచి పనులు చేసినా చెడ్డ అని అంటారు ఇలాంటి స్వల్పమైనటువంటి ఎగ్జాంపుల్స్గా చెప్తున్నాను అర్థమవుతుందని అలాంటివి టెన్షన్స్ తప్ప ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది కాకపోతే టెన్షన్స్ 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 అనేది మాత్రం కంప్లీట్గా ఈ నెలలో ఉంటుంది అలానే ఇప్పుడు వ్యాపారం చేసుకునే వాళ్ళకండి ఏ రకమైన వ్యాపారమేనా వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ఈ వ్యాపారానికి సంబంధించి మనకి బుధుడు లాభము రాజ్యము భాగ్యస్థితుల్లో ఉన్నాడు కాబట్టి మొత్తం అన్నీ కూడా బ్యూటిఫుల్ ప్లేసెస్లో ఉన్నాడు కాబట్టి కుంభరాశి వారికి అందరికీ కూడా వ్యాపారాలు బాగున్నాయి కానీ విచిత్రం ఏమిటంటే నువ్వు ఎవరిని కుంభరాశి వాళ్ళని పాటుకో అడుగు వాళ్ళు మాది వ్యాపారాలు బాగాలేదండి అని చెప్తారు మీదేం పోయిందండి అందరూ జ్యోతిష్ కులంతా బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నారు అంటారు గ్రహస్థితి ఎలా ఉంది మనం బుధుడు ప్లేస్మెంట్ని బట్టి మనం చెప్తున్నాం ఆ విధంగా ఈ యొక్క కుంభరాశి వారికి ఫైనాన్షియల్గా డబ్బులు పప్పు చేతికి అందం వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలన్నా చేసిన వర్కలు మళ్ళీ వాళ్ళు తిరిగి రీపేమెంట్ చేయాలి కదా వాళ్ళు పేమెంట్ చేయాలి కదా పని వాళ్ళు వాళ్ళు ఇవ్వరు వీళ్ళకి ఆ మూడో ఇంట్లో గురుడు ఉండడం వల్ల దీనికి వీళ్ళు కంగారు పడిపోయి అయ్యో మా పరిస్థితి ఎలా ఉంది అని భయపడుతూ ఉంటారు ఇక్కడ ఇంకొకటి అసలైనటువంటి డేంజర్ ప్లానెట్ కేతు ఎనిమిదో ఇంట్లో ఉంటాడు చక్కగా మన మిత్రుడైనటువంటి ఒక జ్యోతిష్కుడు చెప్తాడు నాకు నవ్వొచ్చింది ఎనిమిదో ఇంట్లో ఉంటే చంపేయడమే అన్నాడు గ్రహం చంపేడమే అన్నాడు అలాగే చెప్పాలన్నమాట వీళ్ళకి ఎనిమిదో ఇంట్లో ఉన్నటువంటి కేతువు మరణతుల్యమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అండ్ మరణతుల్యం అంటే మరణంతో సమానమైన ఫలితాలు అంటే మీకు అవసరానికి డబ్బులు రావు అదే కుంభరాశి వారికి ఈ పరిస్థితుల్లో మరణ మరణంతో సమానం అనమాట అంతేగాని డైరెక్ట్గా ఏమీ చంపడనమాట కాబట్టి ఈ యొక్క కుంభరాశి వాళ్ళు సహనము శ్రద్ధ సబూరి కంపల్సరీ పాటించాలి వెయిట్ టిల్ గుడ్ టైం కమ్స్ అనమాట అలానే ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకండి డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉంటుంది ఈ యొక్క వివాహాలకు సంబంధించి మనకి భాగ్యములో ఉన్నటువంటి శుక్రుడు వివాహాలు అయిపోతాయి అంతే వాళ్ళు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు కట్నాలతో పని లేదు అండ్ కుంభరాశి అమ్మాయిలు చాలామంది ఉన్నారు ఇప్పుడు మా స్టూడెంట్సే యుఎస్లో పెద్ద పెద్ద శాలరీస్ ప్యాకేజెస్లో ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ కుంభరాశి వాళ్ళకి లైన్ క్లియర్ అయిపోతుంది అలాగే మగపిల్లలకి ఇక్కడ విచిత్రం ఏంటంటే ద గ్రాండర్ ఏంటంటే ఈ మగపిల్లలకు పెళ్ళిళ్ళు కుంభరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి దే హ్యావ్ టు ఫిక్స్ అండ్ దే హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం అంటే మ్యారేజ్లకు వెళ్ళాలా దురాశలు తగ్గించుకోవాలి వీళ్ళు కట్నాలు ఇంత కావాలా అంత కావాలా అమ్మాయి కూడా జాబ్ చేయాలా ఇటువంటివన్నీ కూడా డిమాండ్స్ తగ్గించుకొని కనుక వీళ్ళు కుదుర్చుకుంటే కుదురుతాయి లేకపోతే అలాగే కఠిన బ్రహ్మచారుల కింద ఉండిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది అలానే ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించండి ఈ డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి ఇక మనకి రియల్ ఎస్టేట్ బిజినెస్ దగ్గరికి వచ్చేసరికి ఈ కుజుడు రాజ్యస్థితిగతుడై ఉన్నాడు కాబట్టి బ్రహ్మాండమైనటువంటి ఆదాయాలు వస్తాయి బిల్డర్స్ పది పదకొండు పన్నెండేళ్లల్లో తొమ్మిది పది పదకొండేళ్లల్లో జరుగుతుంది వీళ్ళకు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి రవి కూడా చక్కగా వృశ్చిక రాశిలో ఉన్నాడు బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి అత్యధికమైనటువంటి లాభాలు ఆర్జించడానికి వీళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయమ్మా అలానే ఈ రాశి వారికి ఎక్కువగా ఎలాంటి పరిహారం చేయాలంటారు ఈ కుంభరాశి వారికి ఏళ్ళ ఈ నవగ్రహాల చుట్టూ తిరగడమే వీళ్ళ డ్యూటీ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయాలా శనిశ్వరుడికి మరి చాలా జాగ్రత్తగా తైలంతో అభిషేకం చేయాల శనివారం 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 ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళాలా శనివారం శనివారం వెంకటేశ్వర స్వామి వారి దర్శనాలు చేసుకోవాలా శనికి శని జపం చేయించుకోవాలా శని స్తోత్రాలకు చేయించు చదువుకోవాలా ఓం మహా మహామంత్రాన్ని వీళ్ళు జపించాలి అలాగే శనివారం నాడు కిలోంపావు నల్ల నువ్వుల్ని పేద బ్రాహ్మడికి నల్లని వస్త్రంతో సహా కలిపి అధిక పారితోషంగాన్నిచ్చి పేద బ్రహ్మ మనకి దానం చేయాలా ఈ విధంగా కనుక చేసినట్లయితే మరి శని ప్యాసిఫై అవుతాడు ఏం అవసరం లేదు మాకు శని జరుగుతున్న అంటే డిప్రెషన్కి వెళ్ళిపోతారు వీళ్ళు ఇప్పుడు కుంభరాశి వాళ్ళంతా కూడా ఈ ఏళ్ళు శని జరుగుతున్న మూడు రాశులు వాళ్ళు దేవుడు లేడండి ఎవరు లేరండి జ్యోతిషం ఒకటి బాగుందని చెప్తున్నాడు ఒకటి బాగాలేదని చెప్తున్నాడు అందువల్ల రాహు ధనస్థానంలో ఉండి చెడ్డ ఫలితాలు ఇస్తారని ఒకళ్ళు చెప్తుంటే శుభ ఫలితాలు ఇస్తారని ఒకళ్ళు చెప్తున్నారండి అని అంటారు ఇది చెప్పే వాళ్ళది కాదు తప్పు ఈ నైట్స్ అనే ప్రభావం ఇంటెన్సిటీ ఉన్న మూడు మనకు మధ్యాహ్నం ఉండదు కదా మధ్యాహ్నం ఉన్నది సాయంత్రం ఉండదు ఆ విధంగా గ్రహాలు కూడా అంతే వాటి ప్రభావం వల్ల వీళ్ళకి పాపం ఆ టెన్షన్లో అలా అపార్థం చేసుకుంటారు కాబట్టి సహనాన్ని కనుక వీళ్ళు అలవాటు చేసుకున్నట్లయితే చక్కగా ఈ జ్యోతిష్కుల అందరినీ కూడా జ్యోతిష్కులు చెప్పేటటువంటి వాళ్ళంతా కూడా మీడియాలో అత్యద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారు పాపం ఏవో పరిహారాలు చేసుకోమంటున్నారు వాళ్ళకేమో ఒక రూపాయి రాదు కదా చేసుకుంటే బ్రహ్మాండంగా ఈ కుంభరా చాలా చాలా చక్కగా గురుగారు ధన్యవాదాలు వెల్కమ్ అమ్మా చూసారా కదండి ఈ డిసెంబర్ నెలలో కుంభరాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది అలానే వా ఆ రాశి వారికి సంబంధించి ఎలాంటి పరిహారం చేసుకోవాలి గురువుగారు మనకి తెలియజేశారు కదా అలానే మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తు సంబంధించి ఎలాంటి విషయాలైనా మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురువుగారిని సంప్రదించవచ్చు ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మేము ఉంటాను ధన్యవాదాలు